చెప్పండి. మీ వాయిస్ ఏంటండి డిఫరెంట్ గా ఉంది. అంటే మిమిక్రీ చేస్తానండి. ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా? అవునండి. ఓహో బాగుంది, ఇలాగే మాట్లాడండి. అలా కుమార్గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత తను రెండు మూడు సార్లు ఫోన్ చేసింది. మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని. అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. నువ్వు తొందరపడుతున్నావేమో, ఆలోచించుకో. అవును, ముక్కు మొహం తెలియని వాడిని కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం, లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే, యాక్సిడెంట్. నిజమే అనుకో, కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? తెలుసు, నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను. నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది. అదే ఆ బ్రీఫ్ కేస్ మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని మీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు. పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా? హౌ కెన్ ఐ సే నో? దట్స్ మై డాడ్. ఓకే, మీరున్న సిచ్యువేషన్ లో ఎమోషన్ ఇలా మాట్లాడడం కరెక్టే, బట్ అతని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. కుమార్ తో ఒకసారి మాట్లాడితే చాలు, అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలిసిందే కదా. ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. ఫస్ట్ కాఫీకి పిలుస్తారు, నెక్స్ట్ సినిమాకి, తర్వాత రూమ్కి. బట్ కుమార్ ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడలేదు. సచ్ డీసెంట్ గాయ్. ఈ కాలం కుర్రోళ్ళు ఇంత డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే డౌటే. నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నీ ఆస్తి కొట్టేయడానికి ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ డ్రామా ఆడుతున్నాడేమో. ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతన్ని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. కుమార్ మీద అంత నమ్మకం పెట్టుకుంది శృతి. ఆ తర్వాత తను మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం పాజిటివ్గా మాట్లాడాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీ డాడీ వచ్చాక వస్తానని పోస్ట్పోన్ చేశాను. కుమార్గా ఎప్పటికీ నేను తనను కలవలేను. కలిస్తే కుమార్ అజయ్ ఒక్కడే అని తనకు తెలిసిపోతుంది. నిజం తెలిసిన మరుక్షణం తన ప్రాణాలతో ఉండదు. నేను కావాలని ల్యాక్ చేశాను అనుకుంటుంది. అందుకే కుమార్గా దూరం అయ్యి అజయ్గా దగ్గర అవ్వాలనుకున్నాను. ఎంబీఏ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వాలని ఫోన్లో కుమార్గా మాట్లాడటం తగ్గించి అజయ్గా ఎక్కువసార్లు కలవడం మొదలుపెట్టాను. అడగగానే కాఫీ డేకి రావడం, నవ్వుతూ మాట్లాడడం, నా పాటను మెచ్చుకోవడం, నాకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసి శృతికి నా మీద ఇష్టం ఉందని, ఇదే మంచి టైం అని ఐ లవ్ యూ చెప్పాను. అజయ్గా నువ్వు ఐ లవ్ యూ చెప్తే చీకొట్టింది, కుమార్గా నీకే ఐ లవ్ యూ చెప్పింది. అంటే కళ్ళెదురుగా ఉన్న నువ్వక్కర్లేదు, కానీ మాటలు వినబడే నీ ప్రేమ మాత్రం కావాలి. ఏం ప్రేమలరా మీవి శంకరణ? అలా అనకు, శృతి లేకపోతే నేను బతకలేనన్నా, చచ్చిపోతానన్నా. ఏంటి, చదువు వదిలేసి ప్రేమలో పడి ఇప్పటికే ఒక తప్పు చేశావు, ఇప్పుడు చచ్చి ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావా? చచ్చి ఏం సాధిస్తావురా? ఒరే, నిన్ను నమ్ముకుని మీ అమ్మా నాన్న ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు తెలుసా? నా కొడుకు ఎదుగుతున్నాడు, ఇంజనీరో డాక్టర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తుంటారా? చస్తాడంట, చస్తాడు. ఏ అజయ్, ప్రేమ అనేది అవసరమే గాని ఆక్సిజన్ కాదురా, అది లేకపోతే చచ్చిపోం. జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకాలం ప్రేమ గీమ అంటూ బాధ్యత లేకుండా బలాదులు తిరిగారు, ఇకనైనా బుద్ధిగా చదువు. లేదు ఆ అమ్మాయే కావాలనుకుంటే పోతావురా, పోతావు. అరే లవ్ గివ్ పక్కన పెట్టి చక్కగా చదువుకోరా, నా మాట విను. శంకరన్న ఐఏఎస్ గారు అబ్బాయి చెప్పండి, 20,000 కాలేజ్ ఫీజు డ్యూ ఉందని నోటీస్ బోర్డులో పెట్టారు. సరే స్వామి, ఫీజు కట్టాలి కదా, ఊరేళ్ళు వస్తా.
ఇంద్రగాంధీ క్లాస్మేట్. అవ్వా ఎవరు? నేను నీ మనవణ్ణి. అజయ ఏమే అజయ్ వచ్చాడు చూడు. మా వస్తున్నా. అదే నాన్న, అదేంటో చెప్ప పెట్టుకుంటూ వచ్చేసా? పక్కింటి తిరుపతికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఫోన్ లేరా అమ్మా? అందరూ కాలేజీకి బండి మీద వస్తున్నారు, నేను మాత్రం నడిచి వెళ్తున్నాను అని అంటుండేవాడు కదరా. అందుకే నేను మీ నాన్న బండి ఎడ్లు అమ్మేసి నీకు డబ్బులు పంపించాం. బండి కొనుక్కున్నావా నాయన? దాని మీదనే వచ్చానమ్మా. అవునా? ఇంజనీరింగ్ లో చేరటం కోసమనే ఉన్న కాస్త పొలం బుట్ర అమ్మేశాను. అప్పుడప్పుడు వచ్చి కాలేజీ ఫీజులు కట్టాలి, హాస్టల్కి డబ్బులు కట్టాలి అంటే పారిగొడ్డిన అమ్మేసిచ్చాన్రా. తమరు కాలేజీకి నడిచి వెళ్ళిపోతారని జాలి పడితే మీ అమ్మ వ్యవసాయం చేసుకునే ఎడ్డు బండి కూడా అమ్మేశాన్రా. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది, గట్టిగా గాలి కొడితే కూలిపోయే కొంప రెక్కని డొక్కాడిని బతుకైపోయింది. ఊళ్ళో జనమందరికి మా వాడు ఇంజనీర్ అయిపోతున్నాడు, బంగళా కట్టిస్తాడు, బంగారం కొంటాడు, కారులో తిప్పుతాడని కనపడ్డోళ్ళందరికి ఎచ్చుకబులు చెప్పు తెచ్చా. అయినా ఉన్నట్టుండి 20,000 కట్టుకుంటే నన్ను ఎక్కడి నుంచి తెచ్చావమంటావురా? అతను ఈయన గారి ఇంజనీరింగ్ ఎప్పుడు పూర్తయి తచ్చుతో నీకన్నా తెలుసంటే? నేనేమన్నా పని లేకుండా అడుగుతున్నానా? ఆ ఇక్కడ మాకు పనులు దొరక్క తస్తున్నావయ్యా. ఉన్న మాట చెప్తున్నారా? నిన్ను చదివించడం ఇక నా వల్ల కాదు. చాలు ఊరుకోవయ్యా, లోపలికి రావయ్యా, రా. ఏంటి ఏంటి అయ్యా ఇది? చదువుకునే పిల్లాడికి మన కష్టాలన్నీ చెప్తే అటు చదువెట్టే సాగుద్ది చెప్పు. నువ్వు చెప్పింది నిజమేననుకో, తింటానికి ఉండటానికి ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేని చెప్పు. ఉండయ్యా ఇప్పుడే వస్తా. ఇంకేం ఆలోచించకయ్యా, నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇదమ్మే డబ్బులు పట్టరాయ్యా, ఇల్లయ్యా. మన బిడ్డకి మన కష్టాలు తెలియకూడదయ్యా. ఇల్లయ్యా ఇల్లయ్యా ఇల్లు. అన్నం తిన్నాయ్యా? మీ నాన్న మీద అడిగి కోపడబాకయ్యా, నిన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొడుక్కేదీ తక్కువ కాకూడదని ఉన్నవన్నీ అమ్మేసి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉందయ్యా, చాలా కష్టంగా ఉందిరా. అరే నాయనా, నన్ను పిసినారి అవ్వా పిసినారి అవ్వా అంటావుగా, ఇదిగో తీసుకో. నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బులు నాకెందుకు? ఇందులో 4,000 ఈ అవ్వ దగ్గరున్నది ఏంటి? నాన్న నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడయ్యా. నాయన వైజాగ్లో 10 రూపాయలకు ఏవో చెప్పులు దొరుకుతాయంట, తీసుకొస్తావా అయ్యా? ఎందుకంటే పొలంకి వెళ్లేటప్పుడు నాన్న కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని రాత్రిపూట తెగ బాధపడుతున్నాడయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నా ఫీజ్ మేడం. నీ పేరు? అజయ్ కుమార్ మేడం. మేడం నోటీస్ బోర్డులో పేరు తీయించేస్తాను. థ్యాంక్ యూ మేడం.